సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా చిన్నతనంలో వేసవి కాలంలో ఆరు బయట అందరం మంచాలు వేసుకుని పడుకునేవారు. తెల్లవారుజామున చలి తట్టుకోలేక దుప్పట్లు కప్పుకునే వాళ్ళం అని మా అమ్మగారు హైదరాబాద్ నగరంలో వేసవిలో ఎలా ఉండేదో చెబుతూ ఉంటే ఏదో కాశీ మజిలీ కథలు విన్నట్లు ఉండేదండి నాకు. చెట్లే లేని చోట ఆకుల కదలికల్ని పిల్ల తెమ్మిరల్ని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. ప్రకృతిని నాశనం చేసుకుంటూ పోతే అది చివరికి మన మీద పగపడుతుంది అంటారు. ఈ స్థితి మన చేజేతులారా తెచ్చుకున్నామంటే కాదనగలరా మీరు? ముందే కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఎంటీ వాటర్ బాటిల్ తో అందమైన చాక్లెట్ బాక్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఉమా గంటోజీ గారు. మరి వారితో మాట్లాడి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? హాయ్ ఉమా గారు. హాయ్ సుజాత. ఉమా గారు ఈ రోజు మా సకులందరి కోసం అందమైన ఒక చాక్లెట్ బాక్స్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి ఈ చాక్లెట్ బాక్స్ తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా ముందుగా? ఒక వాటర్ బాటిల్ అండి, ఎంటీ వాటర్ బాటిల్, గ్లూ, సిజర్స్, నైఫ్, ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండ్ కుందన్స్, ఇది ఒక రిబ్బన్ అన్నట్టు. ఓకేనండి ఉమా గారు, మరి ఎలా తయారు చేస్తారు చూపిస్తారా? ఫస్ట్ ఈ బాటిల్ తీసుకోవాలండి, ఈ నైఫ్ తో. ఓకే, ఫస్ట్ మనం ఇది ఇది దీనికైతే డాట్స్ ఉన్నాయి, వేరే డాట్స్ పెట్టనక్కర్లేదు. సో ఇలా వేస్ట్ బాటిల్ తో ఒక ఐటమ్ తయారు చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చిందండి? మనము సడన్ గా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు బజార్కి వెళ్ళి తీసుకొని రావడానికి అంత టైం కుదరదు కదండి. ఇంట్లో ఇట్లా సరదాగా ఏమన్నా చేస్తూ ఉంటే అట్లా ఐడియా వచ్చింది. పక్కన వాళ్ళ పిల్లలు బర్త్డేకి దానికి దీనికి పిలుస్తుంటారు కదా, దానికి విజిట్ వెళ్ళాలనుకున్నప్పుడు టైం ఉండదు. ఓకే, ఒకసారి ఇట్లా ఇదా ఇలాంటిది బాటిల్ విరిగిపోయింది, చేతిలో చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లా సింపుల్గా ఇచ్చే బదులు ఇలా క్రియేటివ్గా ఒక ఏదైనా బాక్స్ తయారు చేసుకునేసి అందులో పెట్టేసి ఇచ్చామంటే నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక చిన్న ఐడియా వచ్చింది. దాన్ని ప్రొసీడ్ అయిపోయాను అనమాట. అది చాలా మందికి నచ్చేసింది, అందుకు సరే మీకు ఒకసారి చూపిద్దాం అనిపించింది. ఓకే అండి, ఇది ఇలా చేసుకున్నాక ఇది దీనికన్నా కొంచెం సాఫ్ట్ బాటిల్స్ ఉంటాయి, అదైతే ఇంకా బాగా వస్తుంది. దీని ఒక ఫైవ్ పెటల్స్ లాగా ఇది ఉన్నది కదా, ఈ డాట్స్ ని బేస్ చేసుకుని కట్ చేస్తాను. ఇలా ఒక ఫైవ్ పెటల్స్ లాగా వచ్చేలాగా నీట్ గా కట్ చేసేసుకునేసి. ఓకే, ఇది వచ్చేసింది కదా. సో ఇది బాక్స్ లాగా రెడీ అయిపోతుంది కదండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, దానికి ఇలా మనకు కావాల్సిన డిజైన్ గా. సో ఇలా ప్రెస్ చేయడమే మొదలు డిజైన్ వేస్తామండి దాని మీద. సో ఇది బాక్స్ లాగా మౌల్డ్ అయిపోయిందండి. ఓకే, సో దీనిపైన డిజైన్ చేస్తారు. ఓకే, మనకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చు దీని మీద. సో అలా కంటిన్యూస్ గా మన చుట్టూ అంటే బాటిల్ నిండా పెయింట్ చేసేసుకోవచ్చు. దీన్ని డబల్ కలర్ ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. దీనికి కుందన్స్ కూడా పెట్టొచ్చు. ఓకే ఓకే, అక్కడక్కడ కుందన్స్. సో ఈ ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ కలర్ కదండి, దానిపైన కుందన్ స్టిక్ అవుతుందా లేదంటే జనరల్ గా ఇది గ్లూ వేసేసి పెట్టే గ్లూ పెట్టాలి కదా. గ్లూ పెట్టేసి పెట్టేసినాం అంటే మంచిగా అతుక్కుంటుంది, ఈవెన్ షైనింగ్ కనిపిస్తుంది దానికి. సో కుందన్స్, చమ్కీస్ ఇవన్నీ కూడా మన ఇష్టాన్ని బట్టి, మన క్రియేటివిటీని బట్టి, మనకి ఎలాంటి టేస్ట్ ఉంటే అలాంటి కలర్స్ ని అన్ని కూడా మిక్స్ చేసేసుకొని వాడుకొని అందంగా బాటిల్ ని మాత్రం చాలా చాలా అందంగా, బాక్స్ అసలు చాక్లెట్స్ లోపల ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బాక్స్ మాత్రం ముందు అందంగా ఉందనుకోండి. చూడగానే వావ్, నాకు చాలా అందమైన గిఫ్ట్ ఇచ్చారు అని ఫీల్ అవుతారు పిల్లలు. సో చాలా మంది కాలంలో అంత మెటీరియల్ ఎలా ఉందో గానీ ఎక్కువ డెకరేషన్ మీద ఇష్టపడతారు పిల్లలకి. ఏంటంటే కలర్ఫుల్ గా కనిపిస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మనకి ఎలాంటి కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి డిజైన్స్, అలాంటి కలర్స్ అంతా కూడా చేసేసేయచ్చు అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ ఏం చేస్తారు? ఆల్రెడీ నేను చేసింది, నీట్ గా చేసింది చూపిస్తానండి. ఓకే, ఇది రాసింది.
సో సఖి అని ఈటీవీ 2 సఖి అని కూడా రాశారు నిజంగా మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు చెప్పాలండి ఇప్పుడు ఇంత డెకరేషన్ అయిపోయింది కదా చాక్లెట్స్ ఉంటాయి కదా ఓకే చాక్లెట్స్ ఇందులో వేసి ఇలా ఫోల్డ్ చేసి ఓకే మీరు ఇందాక 5 పెటల్స్ లాగా కట్ చేశారు కదా అది అదంతా ఇట్లా ఫోల్డ్ అదంతా కూడా ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసుకొని ఇంకా దీని డెకరేట్ చేయాలనుకుంటే గిఫ్ట్ రిబన్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా సో జనరల్ గా మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చేప్పుడు దానిపైన ఉన్నటువంటి రిబన్ చాలా ఇంప్రెస్ చేస్తుందండి ఎందుకంటే ఆ రిబన్ కుండే ఆ షైన్ కానివండి ఆ సాటిన్ కుండేటటువంటి మెత్తదనం కానివండి కళ్ళని ఫస్ట్ ఆకట్టుకుంటుంది ఓకే అండి థాంక్యూ సో మచ్ నిజంగా బాక్స్ చూడగానే చాలా ముద్దుగా ఉందండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీయే ఇంత అందంగా అంటే మన ఇష్టానుసారంగా అది కూడా చాలా అంటే ఎక్కువ ఖర్చుతో కూడింది కూడా కాదు మన ఇంట్లో ఉండేటటువంటి బాటిల్స్ ఏ కాబట్టి ఈజీగా తయారు చేసి చేయొచ్చు చాక్లెట్స్ మాత్రం వేసేసుకోవాలి అందులో ఎనీవే మా సకులందరూ ఇలాంటి ఐటమ్స్ చూడగానే ఇమిడియట్ గా తయారు చేసి చూస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటారు మరి ఇలాంటివి ఇంకేమైనా తయారు చేసి తెచ్చారండి ఉన్నాయండి చూపిస్తారా చూపిస్తానండి ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ లో వస్తుంది కదా వావ్ చూడండి ఇక్కడ మధ్యలో అంత కుందన్స్ ఈ డిజైన్ ఇలా చేసుకోవచ్చు మనం ఓకే సో నిజంగా ఇది చాలా 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 బాగుందండి ఇంకా ఇది ఒక వెరైటీ అండి ఇది నీట్ గా ఇట్లా ఇలా కట్ చేసుకునేసి బోర్డర్ పెయింట్ సో ఇది కూడా బాటిలే అది కూడా బాటిలే అండి ఓ ఇది కూడా కొంచెం పేషెన్స్ గా చేయాలి అది కొంచెం టైం తో చేసుకోవాలి సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంది బాటిల్ కూడా కానీ చాలా బాగుందండి ఇది మరి ఓ ఇది టోరింగ్ కదండి అవునండి సో నిజంగా అసలు ఆలోచన అనేది క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉండాలి కానీ ఇది కాలికి పెట్టుకునే మెటల్ అండి మనం మెటల్లో ఇప్పుడు డిజైన్ డిజైన్ మెటల్ వస్తున్నాయి కదా అందులో స్టోన్స్ ఉండే డిజైన్ మెటల్ అలాగే ఏ సారీ కట్టుకుంటే ఆ కలర్ మెటల్ వేసుకోవాలనుకునే ఆలోచన ఉన్న అమ్మాయిలు ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం గ్రీన్ కలర్ కానివ్వండి అంటే సారీ మ్యాచింగ్ అలాంటి ఒక టోరింగ్ ని ఇక్కడ వీళ్ళు చక్కగా దీన్ని బ్యాండ్ చేసేసారు ఇలాగా ఓకే సో మొత్తానికి చాలా అందమైన చాక్లెట్ బాక్సెస్ ని చూపించారు ఉమాగారు ఉమాగారు ఇంత మంచి ఐటమ్ ని మా సకులందరికి పరిచయం చేసినందుకు థాంక్యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖి ప్రోగ్రామ్ వాళ్ళకి కూడా నమస్కారం అండి ఓకే సకులు చూసారు కదా మరి ఉమాగారు తయారు చేసినటువంటి అందమైన చాక్లెట్ బాక్సెస్ ని ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ సో ఉమాగారు థాంక్యూ సో మచ్ మరి మీరు కూడా తప్పకుండా తయారు చేస్తారని కోరుకుంటున్నాను నమస్తే